కరోనా వ్యాప్తి నిర్మూలనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి మేరకు తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో పెద్దాపురం నియోజకవర్గంలో దీప ప్రజ్వలన కార్యక్రమం గావించారు. ఇందులో భాగంగా పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాస్, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు ఆధ్వర్యంలో విద్యుత్ దీపాలని నిలిపివేసి భారతదేశ మ్యాప్తో కూడిన ప్రమిదలతో దీపాలను వెలిగించి భారతదేశం నుండి కరోనా మహమ్మారి వైరస్ను తరిమికొడదామంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ, పోలీస్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 9 గంటల నుంచి 9:09 వరకు దీపాలు పెట్టమన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు పెద్దాపురం డిఎస్పీ మిగిలిన పోలీస్ సిబ్బందితో పాటు ఉన్నటువంటి పుర ప్రముఖులందరూ ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది మన భారతదేశ ప్రజలందరూ సంఘటితంగా ఉన్నాము, మేమందరం ఒకటే ఉన్నాము, మేమందరం కలిసి మనం ఏ మతమైనా ఏ కులమైనా ఏ ప్రాంతమైనా సరే భారతీయులందరూ మేము కలిసి ఎటువంటి శక్తి అయినా మమ్మల్ని విడదీయదు, మేము కరోనాని మహమ్మారిని మేము పారదోలుతామని చెప్పడానికి పెట్టిన ఇది కార్యక్రమం. అలాగే గత 2-3 రోజులుగా తెలిసి 4-5 రోజులుగా కొంతమంది ఢిల్లీ వెళ్ళి వచ్చి రావడం వలన కొంతమందికి కరోనా వైరస్ రావడం జరిగింది. కాబట్టి నేను ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే ప్రజలు అదే తిరుమల వెళ్ళిన రావచ్చు, జెరూసలేం వెళ్ళిన రావచ్చు, ఎక్కడికైనా వెళ్ళిన రావచ్చు, కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే కరోనా వైరస్ వచ్చిన వాళ్ళ మీద వివక్ష చూపించకండి, ఎందుకంటే అది వాళ్ళ తప్పు కాదు. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు 9 గంటల నుంచి 9:09 వరకు ఈ దీపాలు వెలిగించి మన సంఘటిత భావాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా విచ్చేసిన ఈ పెద్దాపురం కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వారు ఈ దౌలూరి దొరబాబు గారు కూడా విచ్చేశారు. వారి కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఈ ప్రజలు కూడా వాలంటీర్స్ ఉత్తోధికంగా వచ్చి సహాయ సంపత్తులు అందించారు. వాళ్ళందరూ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇదే సంఘటిత భావాన్ని కరోనా పైన కూడా మనం చూపించి కరోనాను మనం దూరం చేసుకోవచ్చు. పర్టికులర్లీ నేను ప్రజలు కోరుకునేది ఏంటంటే ప్రతిసారి చెప్తున్నాను, ఇళ్లలోనే ఉండండి, మీకు అవసరం అయితేనే ఆ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు బయటకు వచ్చి మీ నిత్యావసర వస్తువులు ఏమైనా ఉంటే కొనుక్కోండి. అవసరం లేకుండా మనం బయట తిరగవద్దు.